Pakka commercial cinema first nenu join avadaniki main kaaranam Vamsi. అంటే వంశీ నేను ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఆఫ్టర్ జిల్ తర్వాత మళ్ళీ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ స్టోరీ దొరకలేదు, మంచి స్టోరీ దొరికిందా చేద్దాం అనుకుని వెయిట్ చేస్తాను రోజుల్లో. అంటే మారుతి నాకు తెలుసు ఇంతకుముందు 2-3 సార్లు కలిసాను, బట్ ఓన్లీ అక్కడ ముఖపరిచయం వరకు అది హాల్లో అనేది. ఒక రోజు వంశీ ఫోన్ చేసి, గోపి ఒక కథ ఉంది మారుతి దగ్గర వింటావా నువ్వు అని, నువ్వు విన్నావా అని విన్నాను. గోపి నువ్వు విన్నావు అసలు ముందు అని, సరే గోపి వింటాను నేనని చెప్పేసి ఆ రోజు ఇమీడియట్గా అంటే నెక్స్ట్ డే నువ్వు విన్నేస్తానని చెప్పాను. మరి నెక్స్ట్ డే వెళ్ళగానే ఫస్ట్ మార్తి ఆఫీస్లో కూర్చున్నాడు. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ చెప్పేశాడు, సెకండ్ హాఫ్ చెప్పనా చెప్పింది అండి. అంటే తనకు కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్దాం అనుకున్నాడు. లేదు సెకండ్ హాఫ్ కూడా చెప్పి మార్తి, ఎందుకంటే ఆ మూడ్లో వెళ్తుంది ఒకేసారి వినేస్తాను. కాబట్టి వినగానే డెఫినెట్గా లేదు మార్తి చాలా బాగుంది, డెఫినెట్గా చేద్దాం అని చెప్పేసి అన్నాడు. మార్తి వెళ్ళిపోయాడు. తర్వాత మా వంశీ వచ్చాడు, ఎస్కేఎన్ బయట ఉన్నాడు. వంశీ నేను మాట్లాడుకొని బయటకు వచ్చేసాను. ఎస్కేఎన్ దగ్గర ఎస్కేఎన్ చాలా బాగుంది కదా, డెఫినెట్గా చేసేద్దాం నోట్. మరి అంటే మేబీ నేను మారుతి దగ్గర ఏమైనా మొహమాటం కోసం చెప్పాను ఏమో అనుకున్నాడు అంటున్నాడు. బట్ బయటికి రాగానే లేదు చాలా బాగుంది కదా ఈమెంట్ చేద్దాం, నువ్వు డేట్స్ చెప్పని చెప్పి అప్పుడు నేను స్టార్ట్ చేసుకుందాం అని చెప్పాను. అట్లా ఈ స్టోరీ స్టార్ట్ అయింది. బట్ అది ఎట్లా స్టార్ట్ అయింది కానీ, బట్ వన్స్ మారుతితో జాయిన్ అయిన తర్వాత అంటే నాకేదో కొత్త మనిషితో జాయిన్ అయిన ఫీలింగ్ లేదు. వన్స్ షూటింగ్ స్పాట్స్కి వెళ్ళిన అంతకుముందు 2-3 సార్లు కలిసేది తప్పితే, బట్ వన్స్ షూటింగ్స్ జాయిన్ అయిన తర్వాత ఒక వేవ్ లింక్ చాలా బాగా సెట్ అయిపోయింది. ఈవెన్ తను ఎందుకంటే ఫస్ట్ స్టోరీ చెప్పగానే అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న కొంచెం బాగా ఎనర్జీగా చేయాలి అన్నాడు. నేను అన్నాను ఎందుకంటే నాకు రణం తర్వాత, రణం లౌక్యం తర్వాత అంత మంచి స్కోప్ ఉంది ఇంట్లో ఎంటర్టైన్మెంట్స్కి, బాగా హీరో కామెడీ చేయడానికి అన్నిటికీ. నేను ఒకటే మాట అన్న మార్తి, నువ్వు రాసిన స్క్రిప్ట్లోనే ఉంది కామెడీ, ఆటోమేటిక్గా వచ్చేసింది అది. వన్స్ సెట్కెళ్ళిన ఆటోమేటిక్ కామెడీ వచ్చేసింది అన్న. అట్లాంటి సెట్లో ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తూ చేసాం. ఐ థింక్ తన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాను అనుకున్నాను. తను ఏదైతే కథ రాసుకున్నాడో అది నేను డెలివర్ చేశానని అనుకుంటున్నాను. ఐ థింక్ గోపి నేను అడిగాను చించేశాడని చెప్పాడు. అంటే బేసిక్లీ ఒక డైరెక్టర్స్ రాసుకున్నప్పుడు వాళ్ళు ఒకటి ఊహించుకొని రాసుకుంటారు, అది మనం డెలివరీ చేసామా లేదనేది మనకి చేసేటప్పుడు తెలియని ఒక భయం ఉంటానే ఉంటుంది. వన్స్ ఆ సినిమా చూసి వచ్చేదాకా తన ఫీలింగ్ ఎలా ఉంది, తనకు మనం 100% ఇచ్చామా లేదా. బట్ నాకు తెలిసిన మ్యాక్సిమం నేను అవుట్పుట్ ఇచ్చాను. అట్ ది సేమ్ టైం ఇంకోటి క్యారెక్టర్ అని తను చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ రాశి క్యారెక్టర్ చెప్పినప్పుడే ఎక్స్ట్రాడింగ్ ఎంజాయ్, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని. అంటే అప్పటికి ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు, వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉన్నారు అట్లా ఎట్లా అని లాస్ట్కి రాసి వచ్చింది. నేను రాసి షీఈస్ వెరీ టాలెంటెడ్, కాకపోతే తన కరెక్ట్ అయిన క్యారెక్టర్స్ పడలా, బట్ దీంట్లో పడింది. మేము ఒక ఎక్స్ప్రెషన్తోనే చేసింది కదా, ఇంకా చాలా ఉన్నాయి సీన్స్ అయినాయి, చాలా బాగా చేసింది. అందుసేపు రావు రమేష్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేసి మిగతా క్యారెక్టర్స్ అందరూ. ప్లస్ అరవింద్ గారితో నేను ఎప్పటి నుంచో అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి 2-3 సార్లు కలిసినప్పుడల్లా అంటే 2-3 సార్లు అడుగుతూ ఉండేవాడిని ఎప్పుడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు సార్, ఎందుకంటే ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్, వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో, చాలా నాలెడ్జ్ ఉంది, ఏమైనా టిప్స్ తీసుకుందామని 1-2 సార్లు కూడా అడిగాను. లేదమ్మా ఒకసారి ఒక ఫంక్షన్లో కలిసాను సార్ లాంగ్ బ్యాక్ అది, లేదమ్మా నువ్వు నీ కంటిన్యూ అవే అని చెప్పేసి అట్లా అంటాను. బట్ ఎప్పుడైతే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఒకరోజు ఆయన కాల్ చేసినప్పుడు నేను మాట్లాడాను అనమాట, సార్ నాకు ఆల్మోస్ట్ ఇన్నేళ్ళు పట్టింది మీ బ్యానర్లో సినిమా చేయడానికి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ విత్ యూ సార్ అని చెప్పేసి అని. థ్యాంక్ యూ సార్. అట్ సేమ్ టైం వాసు, తన గురించి చాలా విన్నాను, అంటే చాలా తక్కువ కలిసింది, తన పేరు వింటాను 1-2 నిమిషాలు కలిసింది తప్పితే. బట్ తన సినిమాకున్న కమిట్మెంట్ కానివ్వండి, తను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు లాస్ట్ రిలీజ్ దాకా అంటే కథ దగ్గర నుంచి ప్రమోషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ టేక్ అవర్ వేరు వేరు. అంటే తన చేతిలో ఒక సినిమా పడితే డెఫినెట్గా మంచి తీసుకెళ్తాడు, బాగా పర్ఫెక్ట్గా తీసుకెళ్తాడు అంటే ఆ మాటలు వింటూ ఉన్నాను. ఇట్లాంటి టీమ్ అంతా కుదిరినప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ నాకు ఏంటంటే ఒక 50% సక్సెస్ వచ్చేసినట్టు అన్న ఫీలింగ్లో ఒక కాన్ఫిడెన్స్ సెట్స్కి వెళ్ళాను. దే ఆల్సో డెలివర్డ్ వెరీ వెల్, అంటే ఎవ్రీథింగ్ అంటే మొత్తం మారుతి మేము అంటే ఒక నమ్మకం ఉంటే ఒక మనిషి మీద ఎట్లా ఉండేది అనేది ఈ సినిమా నాకు తెలిసింది. అంటే లిటరలీ మారుతి మీద మొత్తం అంత నమ్మకం పెట్టుకోవాలి, తను కూడా 100% డెలివర్ చేశాడు. ఇందాక మారుతి అన్నట్టు పాపం మా వంశీ అంటే పాపం తను చాలా మంచోడు, అంటే యు నో ఆల్మోస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ 15 ఇయర్స్ నుంచి తెలుసు. ఇప్పుడు ఎంత మంచోడు వీళ్ళందరూ అంటే ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉండిద్దని నేను నమ్ముతాను. డెఫినెట్గా ఈ సినిమా కూడా రిజల్ట్ అలా ఉండిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇట్ షుడ్ యుఎస్ 100% సక్సెస్. ఏదైతే టైటిల్ పెట్టారో పక్కా కమర్షియల్ అనేది, ఇట్స్ అ పర్ఫెక్ట్ యాప్ కమర్షియల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. డేట్ జూలై 1. పెట్టిందంతా ఎందుకంటే బాబు జూలై 1 అని మేము మనసులోకి వెళ్ళడానికి జనం
జనానికి చెప్పడం కోసం పెట్టాము. జూలై ఫస్ట్ వస్తుంది. నేను ఫస్ట్ ఒక రెండు డేట్లు బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల పోస్ట్పోండ్ అవుతుంది. జూలై ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరు పక్కా కమర్షియల్ థియేటర్లో చూడండి. డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, అన్ని ఎమోషన్ అన్ని చాలా బాగుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ జూలై ఫస్ట్ ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బిఫోర్ వి ర్యాప్ ఇట్ అప్, అరవింద్ గారిని కూడా అడిగాక మిమ్మల్ని అడగకపోతే బాగోదు కాబట్టి, కమర్షియల్ పర్సన్, ఐఎమ్ ది మోస్ట్ కమర్షియల్ పర్సన్. వావ్, పసక్, ఇస్ ది ఓన్లీ పర్సన్ యాక్సెప్టెడ్. ఓ వాసు కూడా అన్నావు కదా, ది మోస్ట్ కమర్షియల్ పర్సన్, కమర్షియల్ లేకపోతే ఈ సొసైటీలో ఓన్లీ. అట్ ది సేమ్ టైమ్ మై థింకింగ్ ఆల్సో ఇన్ ది స్టోరీ వైజ్ కమర్షియల్గానే ఉంటుంది. నేను మామూలుగా ఉంటున్నాను, కమర్షియల్గా ఉంటేనే నేను చేస్తాను సినిమా, లేకపోతే చేయండి.